సార్ ఇప్పుడు ఏపీకి 15,000 కోట్లు ఇచ్చారు, దాన్ని మనము సాయంగా చూడాలా లేకపోతే ఇంకెలా చూడాలి సార్? సహాయం పాపం పెద్ద మనసుతో చేశారు కదా, ఏదో కొంచెం చేశారు సహాయంగానే అనుకోవాలి. కానీ మన అవసరాలు మొత్తం పూర్తిగా తీరవు దాంతో. కాబట్టి దీన్ని ఏం చేశారంటే దాన్ని స్పెషల్ అండ్ హోలిస్టిక్ ప్యాకేజ్ అన్నారు. దీన్ని స్పెషల్ ప్యాకేజ్ చాలా హోలిస్టిక్ గా ఇచ్చాం, ఆత్మీయ ప్యాకేజ్ కింద. దీన్ని దేనికి ఇచ్చాము? ఈ 15,000 కోట్లు ఈ యూనియన్ బడ్జెట్ లో క్యాపిటల్ సిటీ కట్టుకోండి. అమరావతి అంటున్నారు కదా, అది కడతారా, వైజాగ్ కడతారా, ఏది కడతారో అది ఏదో ఫైనల్ స్టేజ్ కి తెండి నాయన అని అదొకటి. పోలవరం ప్రాజెక్ట్ కట్టుకోండి. మూడవది ఇండస్ట్రియల్ నోడ్స్, ఇండస్ట్రియల్ పెట్టుకోండి, స్థాపించుకోండి. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ ఏరియాస్, వాటిని డెవలప్ చేయండి చక్కగా. రాయలసీమలో, ప్రకాశం డిస్ట్రిక్ట్ లో, ఆ తర్వాత ఉత్తర ఆంధ్రాలో, శ్రీకాకుళం ఇలాంటి, వైజాగ్ ఇలాంటి ఏరియాల్లో. తర్వాత ఇదంతా కూడా ఏం చేశారంటే సపోర్ట్ ఫర్ ద క్యాపిటల్ సిటీ ప్లస్ ఫుల్ కమిట్మెంట్ టు పోలవరం ప్రాజెక్ట్స్ అన్న ఉద్దేశంతోనే ఈ 15,000 కోట్లు ఇచ్చారనమాట. మెయిన్గా మెయిన్ ఉద్దేశాలు ఈ రెండే, రాజధాని ఏర్పాటు చేసుకోండి, రెండవది పోలవరం ప్రాజెక్టు కట్టుకోండి, ఎంతవరకు వస్తే అంతవరకు. కాబట్టి దీన్ని సహాయ చర్య కిందే మనం తీసుకోవాలన్నమాట. పేర్లు పెట్టాలంటే మనం పేర్లు పెట్టామనుకో, ఆ ఇచ్చేది కూడా ఇవ్వడు ఆయన, ప్రధానమంత్రి ఆయన చాలా మేధావి. కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద స్పెషల్ ఫైనాన్స్ సపోర్ట్ ఫర్ ఎ క్యాపిటల్ సిటీ అని చెప్పొచ్చు. కాబట్టి బ్రహ్మాండంగా మనము ఈ ప్రోగ్రెసివ్ అండ్ కాన్ఫిడెన్స్ బూస్టింగ్ చేసేటటువంటి చర్య, మనలో ఆత్మవిశ్వాసం జరిపే ఆంధ్ర అయిపోయింది, ఆంధ్ర అయిపోయింది, అప్పుల పాలు అయిపోయింది, రాష్ట్రం డెవలప్మెంట్ లేదు 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 అని బాధపడిపోయి కృంగి కృషించిపోతున్న మనకి పన్నీరు లాగా జల్లాడు అనమాట ఓ 15,000 కోట్లు. కానీ ఎవరికి తృప్తి లేదనుకో, కానీ పర్వాలేదు, మిగతా రాష్ట్రాలకు అది ఇవ్వలేదు కదా, మనకన్నా అదన్నా ఇచ్చాడు కదా. కాబట్టి మనం ఈ యూనియన్ బడ్జెట్ అలొకేషన్స్ ఎలా ఉన్నాయంటే, దేనికోసం? ఇండస్ట్రియల్ గ్రోత్ చేసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోండి, ఇరిగేషన్ చేసుకోండి, అండ్ అదర్ ఏ పనులు కావాల్సి ఆ పనులన్నీ కూడా చేసుకోండి. యాజ్ ఎ న్యూ సన్ రైజ్ టు ద స్టేట్, కొత్త సూర్యోదయం మీ రాష్ట్రానికి రావాలి. ఇట్ ఇస్ ఎ న్యూ సన్ రైజ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఏపీ. ఆ విధంగా మనం ఇది చక్కగా ఇచ్చారని చెప్పుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు కేంద్ర బడ్జెట్ లో ఈసారి ఏపీకి బీహార్కి ఎక్కువగా ఇచ్చారని అంటున్నారు, మరి మోడీకి అవసరం కాబట్టి ఇలా ఈ రాష్ట్రాలకు ఇచ్చారా? నిస్సందేహంగా అది మనిషి ప్రవృత్తి, అది ఎవరితో అవసరం ఉంటుందో వాళ్ళకి ఎక్కువ సార్లు ఫోన్ కొడతారు, పని అయిపోయిన తర్వాత ఫోన్ ఉండదు. ఇక అదే విధంగా మోడీ గారికి ఇప్పుడు సపోర్ట్ ఇచ్చింది బీహారు, తర్వాత మనము ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు కాబట్టి ఎక్కువ ఇస్తారు. అంతేకాకుండా ఇంకొకటి కూడా ఉంటుందన్నమాట. ఇందులో ఎవరికి తెలియనటువంటి రహస్యం ఏమిటంటే, ఈ యొక్క నితీష్ కుమార్ గారు అత్యంత విద్యావంతుడు అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా అత్యంత చాలా చాలా డిగ్రీలు ఉన్నాయి ఆయనకి, అంత ఉన్నత సంపన్నుడు ఆయన చదువు గురించి. అండ్ అందువలన బాగా చదువుకున్నాడు కాబట్టి ఆయనకు తెలుసు ఎలాగా అడగాలి మోడీని అని. చాలా కష్టపడి, అసలు బీహార్ చాలా వెనుకబడినటువంటి రాష్ట్రం, దోపిడీల రాజ్యం లాగా ఉంటుంది అంతా, సో ఆకలి రాజ్యం అనమాట అక్కడ. కాబట్టి ఇవన్నీ చక్కగా ప్రజెంటేషన్ చేసుకోగలిగాడు ఆయన, చేశాడు కాబట్టి మోడీ గారు ఇచ్చారు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు మనకి ఇక్కడ ఉన్నది అపర చాణక్యుడు ఆయన కాబట్టి, నేను పోలవరం ప్రాజెక్టు అని మేము హామీలు ఇచ్చాం, అమరావతి అని కోతలు కోసాం, తర్వాత ఈ పోలవరం అని కోతలు కోసాం నాయన, మరి ఇవన్నీ ఇవ్వాలి అని చెప్పి చాలా రాయల్ గా అడుగుతారు చంద్రబాబు నాయుడు గారు, చాలా డిగ్నిఫైడ్ గా అడుగుతారు. ఇక పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి చనుముంది చనుముంది అంటున్నారు కదా ఆయన దగ్గర, మోడీ గారి దగ్గర. సో ఎంత చనువైనా డబ్బు దగ్గర పేకాట పేకాటే తమ్ముడు తమ్ముడే లాగా ఆయన ఎలాగో మొత్తం మీద మన వాళ్ళు సాధించారు, గ్రేట్ రిప్రజెంటేషన్ బాగా చేశారు, హర్షించదగినటువంటి విషయం. కాబట్టి ఆ డబ్బులు మనకు సరిపోవు, మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళి అడగాలి వీళ్ళిద్దరు కాబట్టి, వాళ్ళ ముగ్గురు మొత్తం మళ్ళీ వెళ్ళి తీసుకురావాలా. ముందు బీహార్ అయితే సెల్ఫ్ సఫిషియెంట్, మనమైతే వెళ్ళి తేవాలా, లేకపోతే పీనట్ కింద, పిన్ హెడ్ నుంచి పీనట్ వరకు అంత మాత్రం తెచ్చారన్నమాట వీళ్ళు, పిన్ హెడ్ అంత దగ్గర నుంచి పీనట్ తెచ్చారు. ఇది సరిపోదు మనకి కాబట్టి ఖచ్చితంగా ఇది మాత్రం పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం, వీళ్ళిద్దరిని మించి నితీష్ కుమార్ గారి చాణక్యం, ఆ రిప్రజెంటేషన్ పవర్, ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా దానివల్ల వచ్చింది. అంతేగాని మోడీ గారు కేవలం వీళ్ళిద్దరు అవసరమని కాదు,
అవసరం అనేది ఆటోమేటిక్ గా ఉంటుంది. అవసరమైన వాళ్ళతోనే వ్యవహారం చేస్తాం ఎవరైనా సరే. అవసరం అయిపోగానే వాడెక్కేదాకా వాడ మల్లయ్య, వాడ దిగిపోగానే అవతల గట్టు దిగమని బోడి మల్లయ్య అంటాం, నీ అవసరం తీరిపోయిందిరా అని. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మా నీ అంత లేడు, నీ అంత వాడు లేడంటారు పని అయ్యేదాకా, పని అయిన తర్వాత పో అమ్మా అంటారు. ఇవన్నీ కామన్. కాబట్టి దీనికోసం ప్రత్యేకించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి మోడీ అంటే ఏంటి, ఒక రాజయోగి, కర్మయోగి, ఆయనకు తెలుసు అన్ని. ఇవన్నీ మనం అందరం కూడా ఆయన ముందు, హనుమంతుడి ముందు మంకీ జంప్స్, కుప్పి గంతులే అనమాట. కాబట్టి ఆయన కావాలనే ఇచ్చారు. వెల్ ప్లాన్డ్ గా చాలా ఆలోచించుకుని కేబినెట్ డెసిషన్ తీసుకుని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన తర్వాత దానికి ఆమోదం పార్లమెంట్ అనేటటువంటిది, లోక్సభ అనేటటువంటిది చేయడం జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.